కేఎల్ఆర్ గారికి అదేవిధంగా ఈ యొక్క వేదికపైన అతిథి మహారాజులందరూ కూడా నా యొక్క నమస్కారములు. సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇచ్చే ఈ యొక్క సభకు విచ్చేసిన చుట్టుపక్కలకు విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ యొక్క డిసెంబర్ 7న జరిగే ఎన్నికల సందర్భంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజన చేసినాక మరి కేసీఆర్ గారు కళ్ళబొల్ల మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి మరి యొక్క రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయినాక 2,50,000 కోట్ల అప్పుల పాలు చేసిన ఘనత మరి ఈ యొక్క కేసీఆర్ గారిది. ఈ యొక్క 14 రోజులు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు మరి యొక్క రాష్ట్రం ఇచ్చింది. ఈ యొక్క ఎన్నికలలో మా కూటమి ప్రభుత్వము ఏర్పాటు చేసే విధంగా 80 సీట్లు గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి ఈ వేదికపై నుంచి వచ్చేసిన నాయకులకు కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జై సోనియా గాంధీ.